కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆదిలాబాద్ జిల్లాలోని సేవా కార్యక్రమాలతో దూసుకుపోతుంది. వరద బాధితులకు తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాసరెడ్డి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులేమిన్నా అని నిరూపిస్తున్నారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నార్థులకు అండగా నిలిచేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఊరు విడిచి గూడు వదిలి కట్టుబట్టలతో బతుకు జీవుడ అంటూ బయటపడి తిరిగి ఇళ్లకు చేరుకున్న వారికి రెక్కాడితే గాని డొక్కాడిని పేదలకు, వరద బాధితులకు సాయం అందిస్తున్నారు. బేలమండలంలోని డొప్తాల, బేదోడ, కాంగ్పూర్, గూడ, మనియాపూర్, దహేగావ్, కోద్గూర్ ముంపు గ్రామాల్లో పర్యటించిన కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ సభ్యులు నిరాశ్రయులకు అన్నదానం, వంట సరుకులు, మంచినీళ్లు, వృద్ధులకు, గర్భిణీలకు దుప్పట్లు పంపిణీ చేస్తారు. కంది శ్రీనివాసరెడ్డి సేవానేరతని పలువురు అభినందిస్తున్నారు. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తా. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటా. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతా.
సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం మేము సైతం 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 మీకు అండగా అడుగులు వేస్తాం చీకటిలో వెలుగులమవుతా మేము సైతం మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతా మెరుపులు నాడురా నన్నాడురా సీనన్నే అండగా ఉన్నాడురా ఉన్నాడురా నన్నాడురా మన సేవల ఉంటో నన్నాడురా మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను మేము సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం మేము సైతం మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం మేము సైతం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం
మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. చీకటిలో వెలుగులమవుతా సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం మీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం మీ చీకటిలో వెలుగులమవుతాం. పానీపడత కోర్నయాలే అత్తపంత అమ్మ న్యూస్ వాళ్ళే శ్రీనివాస్ సాహెబ్ వాళ్ళే అత్త పాసాటి మాంచక్కడ కోన్ లక్ష తానే గరీబ్ వాళ్ళకర్ ఇంకసరాజ సంగ ఉపాసి తాపాసి హావ పాత దిసాపాసన్ నా బీజుల దగ్గర ఘరత్ పానీ ఘుసల తర కోన్ నయాలి సర్పంచ్ నయాలే కోన్ నయాలే కోన్ నయాలి కార్యదర్శి మేడం బిన సాంగ తరి నయాలి కొనిస్ గరీబ్ వాళ్ళకర్ కోన్ లక్ష కర్తీ శ్రీనివాస రెడ్డి సాహెబ్ వాళ్ళ राशन पाणी घेऊन आले. मुख्य आमच्या घरात पाणी घुसलं सर. आम्ही 7-8 दिवसापासून पाण्यातच आहो. सरपंच नाही आला, कार्यदर्शी मॅडम नाही आली, कोणी आलं घर टॅक्स मानता तरी आम्हाला कोणी लक्ष करत नाही. का नाली नाही काही नाही, घरात पाणी घुसलं, दिवाळी पडली, आमच्या सामानाचे नुकसान झाले. सिनियर रेड्डी साहेब आले, आम्हाला राशन पाणी दिले, याचे धन्यवाद. మా ఇక్కడి నీళ్ళు వస్తున్నాయి నాలీలకు వెళ్ళి, వారం రోజులు అవి వాన పడుతున్నది, ఎవరు పట్టించుకుంటా లేదు. మేము తింటాకు పరిశాన్ అవుతున్నది. అమ్మ న్యూస్ వాళ్ళు వచ్చి మాకు సాయం అందించిండ్రు, సరుకులు డబ్బులు మాకు అందించిండ్రు. అమ్మ న్యూస్ వాళ్ళు వచ్చిండ్రు, సాయం చేసిండ్రు. మా గోడలు పడుతున్నాయి, అంత దిగాన అవుతున్నది. ఓళ్ళు పట్టించుకుంటలేదు, కార్యదర్శి పట్టించుకుంటలేదు, సర్పంచ్ పట్టించుకుంటలేదు, గ్రామంలో ఉన్న పెద్దలు కూడా పట్టించుకుంటలేదు. మరి ఎవరు మాది కేర్ చేస్తలేదు.
కంది శ్రీనివాస రెడ్డి వచ్చి మాకు ఒక సాయం అందించిండు. అందువల్ల మాకు మేము ఆనందం ఖుషి ఉన్నాం. ధన్యవాదాలు. పని అయితే ఘరమంది పని పూర్ణ దశలే తరి కొని ఏమని పాతనాయ కొనాలే సాంగల తరి తేన మంతేగా తుమ్మి బదా మంది జాగా ఘెత్లే తెలియ ఆమె కా కరా ఆమ్చా విలాజ్ నాయ తుమ్చ తుమ్మి పావు ఘ్యావ మను మంతాయ్ त्यासाठी आम्ही कोणाला सांगत नाही आहोत. घरात पाणी आलं तरी आमच्या घरामध्ये आम्हीच राहतो. अम्मा न्यूजवाले आले, कंदी श्रीनिवास रेड्डी आले, आता राशन पुरवून दिलेले. धन्यवाद. आमच्या आश्रमामध्ये काही वृद्धाश्रमामध्ये काही लोक होते, त्यांना चादर व काही खाऊ व वॉटर पॅकेट दिले. आणि हे देण्याचं कारण म्हणजे 8-10 दिवसापासून पाऊस चालू आहे. गंगेच्या तीरावर असणारे काही गावामध्ये पाणी गेलेलं आहे. त्या उद्देशाने हे कंदे श्रीनिवास हर गावामध्ये जाऊन काही वृद्ध लोकायला चादर काही म्हणा खाऊ हे ते अन्नदान म्हणून देऊन राहिलेले आहे. नदीच्या थडीच्या गावावर जे जे लोक असतील त्यांना मन्यारपूर, गुळा, मजरा, कामगारपूर या असे काही सांगडी अशा ठिकाणावर जाऊन काही लोकांची समस्या सोडवत आहे. कंदी श्रीनिवास हे फाउंडेशन सर्व लोकांना वृद्ध आश्रमाला करत आहे. सद्गुरु बाजीराव महाराजांच्या कृपेने आमच्या आश्रमामध्ये असलेले लोकास श्रीनिवास रेड्डी यांनी आमच्या लोकास वॉटर पॅकेट आणि जेवणाचा जेवण आणून दिलेलं आहे आणि चादर आणून दिलेले आहे व तसेच मजरा, गुळा, मन्यारपूर, खोबदूर, सांगडी या गावात जाऊन हर लोकाले जेवण, पाणी, चद्र असे देत आहे. त्यांना आम्ही श्रीनिवास रेड्डींना आम्ही धन्यवाद देत आहे. अशा काही बऱ्याच नुकसानी झाल्या. आत्तापर्यंत या गरीब लोकांवर अत्याचार होत आहे. कोणताही लीडर येऊन इथं कोणालाही नुकसान गरीब लोकांना विचारली नाही आणि त्यांच्या मदतीसाठी आले नाही. आज हे गरीब लोक त्यांच्या घरामध्ये पाणी जात आहे आणि त्यांना राहण्यासाठी सुद्धा प्लॉट नाही. आणि जेव्हा ओटाचं काम पडते तेव्हा ते लोक या गरीब लोकांना फसवून आम्ही तुम्हाला घरं देतो, आम्ही तुम्हाला काहीतरी मदत करतो म्हणून त्यांचा सहारा घेऊन ते निवडून येतात आणि त्यांचे घरं 2-2, 3-3 मजली असे बांधतात. आज हे आपल्या गरिबाचा नेता श्री कंडी श्रीनिवास रेड्डी आज गोरगरिबाच्या घरी येऊन मदतीसाठी त्यांना मदत देऊन हर लोकांना गरीब लोक असू द्या कोणी त्यांना हर मदतीची राशन पाणी चादर त्यांच्या जे काही आर्थिक सहाय्यता आहे या गावात येऊन त्यांनी सहाय्य केले आणि त्यांचे कंडी श्रीनिवास सरचे आम्ही आभारी आहोत असे बोलून मी माझे 2 शब्द समाप्त करतो. गत वारं रोजुल नुंची మా బేలా మండలంలోనే కాకుండా యావత్ ఆదిలాబాద్లో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కురిసిన వర్షం వలన మా డోప్టల గ్రామంలో దాదాపు 6 రోజుల నుంచి వర్షం కురుస్తున్నది. కాబట్టి ఇక్కడ నీళ్లు ఇళ్లలోకి పోయి కొంచెం వాళ్ళకు ఇబ్బంది అయింది. మా కంది శ్రీనివాస్ యొక్క కేఎస్ఆర్ ఫౌండేషన్ అధిష్టానం గ్రహించి వారికి మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. వారికి మా డోప్టాల గ్రామమే కాకుండా యా బేలా మండల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆర్థిక సాయంలో దుప్పట్లు, వారికి నిత్యావసర సరుకులు మరియు కొద్దిగా నగదు కూడా ఇవ్వడం జరిగింది.